విశాఖపట్నం నర్సీపట్నం కొయ్యూరు మండలం నవలూరు పంచాయతీ ఐదో వార్డులో గందరగోళం జరిగింది. వార్డు మెంబర్గా పోటీ చేసిన బొంకుల రాజులమ్మ గుర్తు బ్యాలెట్లో కనిపించకపోవడంతో ఆందోళన కలిగించింది. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో పోలింగ్ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇంతమంది అభ్యర్థులు పోటీ ఆయన పేరు తీసేసాం. ఆడవాళ్ళ పేర్లు వేసాము. ఆడవాళ్ళకి మీరు ఓట్లు వేసుకోండి. ఆడవాళ్ళ గుర్తులు అక్కడ ఉంటాయి. ఓకేనమ్మా. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే నేను బలపరిచినటువంటి ఐదో వార్డు వార్డు మెంబర్ అయినటువంటి బొంకుల రాజులమ్మ గారి యొక్క గుర్తింపు ఈవేళ గల్లంత అయింది. అయితే ఈరోజు మనకి పోలింగ్ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఆ గుర్తు ఈరోజు బ్యాలెట్లో రావడం లేదు. దీనివల్ల మాకున్నటువంటి ఓటర్లందరూ కూడా అయోమయం గురయ్యి గెలిచే అభ్యర్థితత్వం కూడా లేకుండా పోయింది. కనుక గెలిచే అభ్యర్థి వేయకుండా వదిలేశారు. మరి దీనికి ఏంటి, మేము ఏ రకంగా వెళ్ళాలి అదే మీరు ఇప్పుడు సర్పంచ్ మీ వార్డు నెంబర్ 5కి మహిళలు ఓటు విలువను గుర్తించాలని